ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో గత ఏడాది జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటన మరొక ముందే పశ్చిమ బెంగాల్లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడంతో ఓ బోగి గాల్లోకి లేచింది. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సిల్దాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ మధ్యలో న్యూ జల్పాయిగుడి వద్ద ఆగింది. అక్కడ నుంచి బయలుదేరిన కాసేపటికే రంగపాణి స్టేషన్ సమీపంలో వెనక నుంచి ఓ గూడ్స్ రైలు దీన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లచెదురుగా పడిపోగా ఎక్స్ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటనలో ఓ బోగి ఏకంగా గాల్లోకి లేవడం ప్రమాద తీవ్రతను సూచిస్తోంది. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని, మరో 20 నుంచి 25 గాయపడ్డారని రైల్వే అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే సిగ్నల్ జంప్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రెడ్ సిగ్నల్ను వేసిన గూడ్స్ రైలు పట్టించుకోకుండా వెళ్లి కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ను ఢీకొట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యులు, అంబులెన్సులు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే అక్కడకు చేరుకున్నాయన్నారు. అటు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై స్పందించారు. ఇది తీవ్ర దురదృష్టకర ఘటన అని విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.